హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, వీడియో లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ వీడియో. ఈ వీడియోలో నేను పాలినామియల్స్ ఇంట్రడక్షన్తో పాటు టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాట్ ఈస్ ఎ పాలినామియల్? పాలినామియల్ ఈజ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ హూస్ వేరియబుల్స్ హ్యావ్ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్. సో ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ యొక్క పవర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. సో అలాంటి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని పాలినామియల్ అంటాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. 4x³ ప్లస్ 3x² ప్లస్ ఎక్స్ ప్లస్ 3. సో ఇక్కడ ఎక్స్ పవర్ 3 ఉంది. 3 అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. x² 2 అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. సో ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1 ఉంటుంది. 1 ఇట్ ఈజ్ ఆల్సో పాజిటివ్ ఇంటీజర్. సో ఇలాంటి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ పాలినామియల్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్, 4x² ప్లస్ 3x⁻¹ మైనస్ 4. సో ఎక్స్ స్క్వేర్, సో ఎక్స్ పవర్ ఇక్కడ 2 ఉంది. 2 అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. సో ఇక్కడ ఎక్స్ పవర్ మైనస్ 1. సో మైనస్ 1 అనేది నెగిటివ్ ఇంటీజర్. ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో నెగిటివ్ ఇంటీజర్ ఉంటే అలాంటి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ పాలినామియల్ కాదు. సో ఈజ్ నాట్ ఎ పాలినామియల్, ఇట్ హ్యాస్ నెగిటివ్ పవర్. థర్డ్ ఎగ్జాంపుల్, 3x³² ప్లస్ 2x⁻³. సో ఇక్కడ ఎక్స్ పవర్ 3/2 ఉంది. సో 3/2 అనేది ఫ్రాక్షన్ నెంబర్. మనకి కంపల్సరీగా పవర్ వాల్యూ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ వెళ్ళే ముందు, ఆ పాలినామియల్లో టర్మ్స్, కోఎఫిషియంట్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ ఉంటాయి. వాటి గురించి నేర్చుకుందాం. సో మనం ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో ఆ సింబల్స్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో 1, 2, 3 సింబల్స్ ఉన్నాయి. సో 3 సింబల్స్కి 1 యాడ్ చేయ, సో టోటల్గా 4 వస్తాయి. సో టోటల్గా ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో 4 టర్మ్స్ ఉంటాయి. 4x³ అనేది ఒక టర్మ్, 3x² అనేది ఒక టర్మ్, సో ఎక్స్ అనేది ఒక టర్మ్, 3 అనేది ఒక టర్మ్. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ని సింబల్స్ డివైడ్ చేస్తాయి. సో ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో టోటల్ టర్మ్స్ 4. సో నెక్స్ట్ కోఎఫిషియంట్స్ చూడండి. సో ఇక్కడ 4x³, ఫస్ట్ టర్మ్లో 4x³ అనేది ఒక టర్మ్. సో ఇక్కడ వేరియబుల్ ఎక్స్, సో వేరియబుల్ ముందర ఉండే నెంబర్ మనకి కోఎఫిషియంట్ అవుతుంది. x³ ముందర 4 ఉంది కాబట్టి 4 అనేది x³ యొక్క కోఎఫిషియంట్. సో నెక్స్ట్ x² కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 3x² అనేది ఒక టర్మ్. సో 3x² x² వేరియబుల్ ముందర మనకి 3 ఉంది నెంబర్. సో 3 అనేది x² కోఎఫిషియంట్. సో నెక్స్ట్ ఎక్స్ టర్మ్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ ముందర ఏం లేదంటే 1 ఉంటుంది. సో ఎక్స్ కోఎఫిషియంట్ =1. సో నెక్స్ట్ వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఈ ఎగ్జాంపుల్లో టోటల్గా ఎక్స్ అనే వేరియబుల్ మాత్రమే ఉంది. సో ఎక్స్ లెటర్ ఇక్కడ వేరియబుల్. సో వేరియబుల్ ఈజ్ ఎక్స్. సో నెక్స్ట్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ ఎక్స్ప్రెషన్లో 3 అనేది ఒక నెంబర్. సో నెంబర్ మనకి కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతుంది. సో కాన్స్టెంట్ =3. సో నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ నేర్చుకుందాం. సో ఒక పాలినామియల్లో ఆ టర్మ్స్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ బేస్ చేసుకొని పాలినామియల్స్ని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాలినామియల్లో ఓన్లీ 1 టర్మ్ ఉంటే అలాంటి పాలినామియల్ని మోనామియల్ అంటాం. సో మోనామియల్ ఎగ్జాంపుల్స్ 5x. సో 5x అంటే ఇక్కడ ఓన్లీ 1 టర్మ్ ఉంది. సో 3 అనేది కూడా ఒక మోనామియల్కి ఎగ్జాంపుల్. 6x² ఇట్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ మోనామియల్. సో నెక్స్ట్ పాలినామియల్లో 2 టర్మ్స్ ఉంటే అలాంటి పాలినామియల్ని బైనామియల్ అంటాం. సో బైనామియల్కి ఎగ్జాంపుల్ 5x+3. సో 5x+3లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2. సో 5x అనేది ఒక టర్మ్, 3 అనేది ఒక టర్మ్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6x² - 2. 6x² అనేది ఒక టర్మ్, 2 అనేది ఒక టర్మ్. సో టోటల్గా ఈ ఎక్స్ప్రెషన్లో 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఒక పాలినామియల్లో 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అంటాం. సో నెక్స్ట్ పాలినామియల్లో 3 టర్మ్స్ ఉంటే అలాంటి పాలినామియల్ని ట్రైనామియల్ అంటాం. ట్రైనామియల్లో టోటల్గా 3 టర్మ్స్ ఉంటాయి. x² + 2x + 10. x² అనేది ఒక టర్మ్, 2x అనేది ఒక టర్మ్, 10 అనేది ఒక టర్మ్. సో టోటల్గా 3 టర్మ్స్ ఉన్నాయి.
సో నెక్స్ట్ ఇప్పుడు పాలినామియల్లో డిగ్రీ గురించి నేర్చుకుందాం. డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ద హైయెస్ట్ ఆర్డర్ ఆర్ పవర్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ఏ పాలినామియల్. సో ఒక పాలినామియల్లో హైయెస్ట్ ఆర్డర్ లేదా పవర్ని డిగ్రీ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. సో 5x⁴ ప్లస్ 4x³ - 3. సో ఇక్కడ టోటల్గా 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్లో హైయెస్ట్ ఆర్డర్, సో ఇక్కడ x⁴ ఉంది, ఇక్కడ x³ ఉంది. సో మనకి ఇక్కడ హైయెస్ట్ పవర్ అనేది 4కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ 4 అనేది డిగ్రీ. సో ఈ పాలినామియల్కి డిగ్రీ మనకి 4. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, x⁻⁶ మైనస్ 3x⁶ ప్లస్ 2x² - 1. సో ఈ పాలినామియల్లో టోటల్గా 4 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్లో వేరియబుల్ యొక్క పవర్ 10 ఉంది, సెకండ్ టర్మ్లో వేరియబుల్ యొక్క పవర్ 6 ఉంది, థర్డ్ టర్మ్లో వేరియబుల్ యొక్క పవర్ 2 ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ 10. సో ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 10. సో నెక్స్ట్ పాలినామియల్ -5. సో -5 అనేది ఒక నెంబర్. సో నెంబర్ అంటే కాన్స్టాంట్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఎలాంటి వేరియబుల్ లేదు. సో ఒక పాలినామియల్లో వేరియబుల్ లేకపోతే ఆ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ 0కి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 0. సో ఒక పాలినామియల్ 0 అయితే సో అలాంటి పాలినామియల్ డిఫైన్ చేయలేం. సో డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ. సో డిగ్రీని బేస్ చేసుకొని పాలినామియల్స్ని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు. సో ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 0కి ఈక్వల్ అవుతే సో అలాంటి పాలినామియల్ కాన్స్టాంట్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ 5. సో 5 అనేది కాన్స్టాంట్ పాలినామియల్కి ఈక్వల్ అవుతుంది. సో ఎందుకంటే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ అనేది డిగ్రీని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ నెంబర్ 5 ఉంది, సో ఎలాంటి వేరియబుల్ లేదు. సో వేరియబుల్ లేకపోతే డిగ్రీ 0కి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. 6 అనేది కూడా ఒక నెంబర్. సో ఇది కూడా కాన్స్టాంట్ పాలినామియల్కి ఈక్వల్ అవుతుంది. సో నెగిటివ్ నెంబర్ ఉంది ఇక్కడ, -10. -10 ఆల్సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ పాలినామియల్. సో నెక్స్ట్ పాలినామియల్ యొక్క డిగ్రీ 1కి ఈక్వల్ అవుతే సో అలాంటి పాలినామియల్ లీనియర్ పాలినామియల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ 2x + 3. సో ఈ ఎగ్జాంపుల్లో టోటల్గా 2 టర్మ్స్ ఉన్నాయి. సో డిగ్రీ అంటే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్. సో ఇక్కడ వేరియబుల్ x ఉంది, x యొక్క పవర్ ఏం లేదంటే 1. సో పవర్ 1 ఉంది కాబట్టి సో 1 అనేది లీనియర్ పాలినామియల్ అవుతుంది. సో నెక్స్ట్ పాలినామియల్లో డిగ్రీ 2 ఉంటే సో అలాంటి పాలినామియల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి. సో ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో 3 టర్మ్స్ ఉన్నాయి, 4x² ప్లస్ 3x - 2. సో ఎక్స్ పవర్ ఇక్కడ 2 ఉంది. సో హైయెస్ట్ పవర్ అనేది డిగ్రీని డిఫైన్ చేస్తుంది. సో డిగ్రీ 2 ఉన్నందుకు సో ఈ పాలినామియల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. సో పాలినామియల్ యొక్క డిగ్రీ 3కి ఈక్వల్ అవుతే సో అలాంటి పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో 5x³ మైనస్ 4x² ప్లస్ 3x + 6. సో ఇక్కడ వేరియబుల్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ పవర్ 3 ఉంది, x² x. సో హైయెస్ట్ పవర్ అనేది 3 ఉంది. సో పవర్ అనేది 3 ఉంటే సో అలాంటి పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. పాలినామియల్ యొక్క డిగ్రీ 4కి ఈక్వల్ అవుతే సో అలాంటి పాలినామియల్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ 5x⁴ ప్లస్ 3x³ ప్లస్ 4x² ప్లస్ x - 8. సో ఈ పాలినామియల్లో టోటల్గా 5 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ వేరియబుల్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ పవర్ 4 ఉంది, 4 అనేది హైయెస్ట్ పవర్. హైయెస్ట్ పవర్ అనేది డిగ్రీకి ఈక్వల్ అవుతుంది. సో డిగ్రీ 4 ఉంటే అలాంటి పాలినామియల్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పాలినామియల్స్ డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.